కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఈ సమయంలో మనకు ఇవాల్టి ఓపెనింగ్ మేబీ నెగిటివ్గా ఉంటుంది అన్న సంకేతాన్ని ఇస్తోంది నిన్నటి అమ్మకాల తర్వాత. సో మొన్నటి 400 పాయింట్ల ర్యాలీలో నిన్న 200 పాయింట్లు కోల్పోయింది నిఫ్టీ. సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 800 పాయింట్ల నష్టంతో క్లోజ్ కావడం చూసాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ డే, అఫ్కోర్స్ రేపు మరింత ఇంపార్టెంట్ డే. ఈరోజు ఎందుకు అంటే, ఒకటి అఫ్కోర్స్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఇదంతా మామూలే. కానీ ఈ నైట్ ఇవాళ రాత్రి, రాబోయే రాత్రి మనకు ఫెడ్ డెసిషన్ రాబోతుంది. యుఎస్లో ఎఫ్ఓఎంసి మీటింగ్ జరుగుతోంది. సో దానికి సంబంధించిన నిర్ణయాలు ఈ నైట్ వెలువడతాయి. అందువల్ల అదొక ఇంపార్టెంట్ ఈవెంట్. ఏమి రేట్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఏమి ఉండవు, కానీ హైకింగ్ బయాస్ ఏదైతే ఫెడ్కి ఇప్పటిదాకా కొనసాగిందో అది ఆగుతుందా లేదా, కామెంటరీ ఏ విధంగా ఉంటుంది, జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది, దానికి తగ్గట్లుగా ఫెడ్ కామెంటరీ ఉంటుందా, జెరోమ్ పావెల్ ఏం మాట్లాడతారు, ఇవి మన గ్లోబల్గా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. అలాగే రేపు మనకు ఇంటరిమ్ బడ్జెట్ ఉంది, మధ్యంతర బడ్జెట్. ఈ బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ కాదు కాబట్టి పెద్దగా ఏమీ ప్రకటనలు ఉండవని అనుకుందాం, కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక పాపులిస్ట్ మెజర్స్ ఏమైనా అనౌన్స్ చేస్తారా, కేపెక్స్ లాంటివి ఏమైనా పెంచే అవకాశం ఉందా, ఇలాంటి రకరకాల అంచనాలు మార్కెట్స్లో ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజులు కీలకమైన రోజులుగా భావించాలి. తర్వాత మళ్ళీ మామూలే, మార్కెట్స్ విల్ టేక్ దేర్ ఓన్ డైరెక్షన్ బేస్డ్ ఆన్ ఎర్నింగ్స్ అండ్ అదర్ డెవలప్మెంట్స్. ఎఫ్ఐఎస్ అయితే మళ్ళీ నిన్న సెల్లింగ్కి వెళ్ళిపోయారు. మొన్న ఒకరోజే 100 కోట్ల రూపాయలు బయింగ్ చూసాం, 110 కోట్లు. సో లాస్ట్ 9 సెషన్స్లో ఎఫ్ఐఎస్ 8 సెషన్స్ అమ్మకాలకు పాల్పడ్డారు. నిన్న మనకు 21,800, ఇది ఒక పెద్ద రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. మొన్న ఏ కంపెనీ అయితే, ఏ స్టాక్ అయితే ఇండెక్స్కు మద్దతుగా నిలిచి 150 పాయింట్ల కంట్రిబ్యూషన్ ఇచ్చిందో 400 పాయింట్ల ర్యాలీలో, ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్, నిన్న అదే స్టాక్ నిఫ్టీని వెనక్కి లాగింది. సుమారుగా 60 పాయింట్లు నిఫ్టీ వెనక్కి రావడంలో 60 పాయింట్లు కంట్రిబ్యూషన్ ఆర్ఐఎల్ నుంచి చూసాం. సో బిలో 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది నిఫ్టీ నిన్న 21,522 దగ్గర, సుమారుగా 215 పాయింట్ల నష్టం చూసాం. సో బడ్జెట్ తర్వాత బహుశా నియర్ టర్మ్ బ్రేక్అవుట్ లేదా బ్రేక్డౌన్ అనేది బహుశా మనం చూస్తాం నిఫ్టీలో. కానీ ఈ రీసెంట్ డిక్లైన్ నుంచి ఏదైతే పుల్ బ్యాక్ మనం చూసామో, ఆ పుల్ బ్యాక్ నిన్న 21,800 సమీపంలో నిలదొక్కోలేకపోయింది, ఒక రెసిస్టెన్స్ను ఫేస్ చేసింది. బ్యాంక్ నిఫ్టీది కూడా అదే పరిస్థితి, 45,367 దగ్గర నిన్న క్లోజ్ అయింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో బడ్జెట్ తర్వాత మార్కెట్స్ చాలా చక్కగా పెర్ఫామ్ చేశాయి. దానికి బడ్జెట్ కారణం అని చెప్పలేము, ఓవరాల్గా లిక్విడిటీ కావచ్చు, గ్లోబల్ క్యూస్ కావచ్చు, దానికి తోడుగా కొన్ని బడ్జెట్ ప్రకటనలు కూడా కారణమని చెప్పాలి. ముఖ్యంగా రైల్వేస్ లాంటి సెక్టర్స్లో, క్యాపెక్స్ సంబంధించిన థీమ్స్లో, వాటిలో మనం తప్పకుండా పిఎస్యు ర్యాలీకి ప్రధాన కారణం మనం బడ్జెట్ నిర్ణయాలనే చెప్పాలి. సో లాస్ట్ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ దాకా చూస్తే నిఫ్టీ 23% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 12% పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 57%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 66% పెరగడం చూసాం. నిన్న కూడా మనం నిన్న మార్కెట్ నష్టాలను గమనించినప్పుడు ఒక విషయం ప్రస్ఫుటంగా కనిపించింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసింది. అంటే మార్కెట్లో ఎక్కడికక్కడ పాకెట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతోంది ఈ అంశం. పిఎస్సి బ్యాంక్స్ పెరిగాయి, స్మాల్ క్యాప్స్ పెరిగాయి, నిఫ్టీ తగ్గిపోయింది. సో మనకు ట్రెండ్ ఏం తెలియజేస్తుంది అంటే, డిప్స్ వచ్చినప్పుడు తప్పకుండా లార్జ్ క్యాప్స్ను కొనుక్కుంటే డబ్బులు వస్తాయి. ఇది మనకు యాడ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ప్రతి డిప్లోను, ఎందుకంటే రిజల్ట్ సీజన్ మనకు కంటిన్యూ అవుతుంది. నేను వచ్చిన రిజల్ట్స్లో ఎల్ఎన్టీ కొంత డిసప్పాయింట్ చేసింది, బట్ గైడెన్స్ పాజిటివ్గా ఉంది, గైడెన్స్ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఎల్ఎన్టీ లాంటి కంపెనీలో, ఎల్ఎన్టీ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ బుల్ మార్కెట్ అండి, చాలా ఎంత స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది లాస్ట్ 1 ఇయర్లో మనం చూసాం. కాబట్టి రిజల్ట్స్ని ఎంత నెగిటివ్గా ఉన్నాయి అని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది, ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి ఎల్ఎన్టీకి. మేబీ ఒక క్వార్టర్ అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది, దాన్ని బహుశా మార్కెట్స్ అంతగా పట్టించుకోకపోవచ్చు. బట్ అంతకుముందు బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ని మార్కెట్ సీరియస్గా తీసుకుంది, నెగిటివ్గా రియాక్ట్ అయింది, అది గమనించాలి మనం. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ మంచి నెంబర్స్ ప్రకటించింది. ఇక మిడ్ క్యాప్ కంపెనీస్లో మనకు ఎస్ఆర్ఎఫ్ వీక్ రిజల్ట్స్ ప్రకటించింది, స్టార్ హెల్త్ వీక్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, అలాగే విఐపి ఇండస్ట్రీస్ వీక్ రిజల్ట్స్, వోల్టాస్ ఇవన్నీ వీక్ రిజల్ట్స్. ఎస్ఆర్ఎఫ్ ముఖ్యంగా అనుకున్న దానికంటే చాలా బ్యాడ్ రిజల్ట్స్ రావడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఆన్ ది అదర్ సైడ్ శ్రీరామ్ పిస్టన్స్, ఆస్ట్రల్, అలాగే ఎంఎండ్ఎం ఫైనాన్స్, కేపీఐటి మనం పదే పదే చెప్పుకునే కంపెనీ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. కేపీఐటీ
ఇప్పుడు వన్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ 1900 రూపీస్ టార్గెట్ ఇస్తుంది. అలాగే కేన్స్ టెక్నాలజీస్, వోల్టాస్ బ్యాడ్ రిజల్ట్ ఇస్తే బ్లూ స్టార్ మంచి రిజల్ట్ ఇచ్చింది, రెండు సేమ్ సెగ్మెంట్లో పనిచేసే కంపెనీస్. పిరమల్ ఫార్మా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, కేఈసీ ఇంటర్నేషనల్, కొచ్చిన్ షిప్ యార్డ్, జేబీఎం ఆటో, ఇవన్నీ మంచి నెంబర్స్ వచ్చాయి. అలాగే పీబీ ఫిన్టెక్, చాలా కాలం తర్వాత మనకు పీబీ ఫిన్టెక్ లిస్టింగ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది. సో ఇక్కడ నుంచి పీబీ ఫిన్టెక్ రీరేట్ ఆల్రెడీ పెరిగింది స్టాక్, లాస్ట్ 6 మంత్స్లో బాగా పెరగటం చూసాం. ఈ న్యూ ఏజ్ టెక్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏవైతే పాత్ టు ప్రాఫిటబిలిటీ అంటే లాభాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయో అది అనుకున్న దానికంటే కొద్దిగా ముందుగానే అచీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మన జొమాటో చూసాం, ఇప్పుడు పీబీ ఫిన్టెక్ చూస్తున్నాం, మేబీ రాబోయే రోజుల్లో నైకా, డెలివరీ ఇటువంటి స్టాక్స్ కూడా మనకు మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ బర్న్స్టీన్ రిపోర్ట్ ఇచ్చింది, జొమాటోకి సంబంధించి 170 రూపీస్ టార్గెట్ ఇస్తుంది. డబుల్ ఇంజన్ గ్రోత్ జొమాటోలో ఉంది. ఏమిటి అంటే అది అటు బ్లింకిట్ అంటే వాళ్ళ ఏదైతే క్విక్ సర్వీస్ డెలివరీ కంపెనీ ఉందో, అలాగే ఒరిజినల్ పేరెంట్ కంపెనీ జొమాటో, ఈ రెండు బ్లింకిట్ జొమాటో రెండు కలిపి మంచి పెర్ఫార్మెన్స్ కనపరుస్తాయి రాబోయే రోజుల్లోని చెప్తోంది బర్న్స్టీన్. కాబట్టి ఒక మంచి స్టాక్ పెర్ఫార్మెన్స్ని కూడా మనం ఊహించవచ్చు. ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా అప్రోచ్ తీసుకొని ఇవాళ చాలా కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి, మారుతి సుజుకి, సన్ ఫార్మా రిజల్ట్స్ ఉన్నాయి, కేర్ఫుల్గా వాచ్ చేయండి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, గోద్రేజ్ కన్స్యూమర్, డాబర్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, అంబుజా సిమెంట్స్, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో జాగ్రత్తగా రిజల్ట్స్ గమనిస్తూ మోర్ దాన్ ది ఇండెక్స్ కాన్సన్ట్రేషన్ స్టాక్స్ మీద ఫోకస్ పెడితే చక్కటి ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, రేపు బడ్జెట్ ఉంది, ఇవాళ ఫెడ్ డెసిషన్ ఉంది నైట్. సో నిన్న మరొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కూడా చూసాం, ఐఎంఎఫ్ బడ్జెట్కి ముందు బులిష్గా మారింది, మనందరం బులిష్గా ఉన్నాం, ఐఎంఎఫ్ కూడా ఇప్పుడు బులిష్గా మారింది. సో ఏంటి ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ని ఏ విధంగా చూస్తున్నారు? యూజువల్లీ ఐఎంఎఫ్ అండి యూఎస్ ఫెడ్ అనమాట ఫస్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో అనమాట దానికి రావడానికి ముందు అనమాట డెఫినెట్లీ ఒక ప్రొజెక్షన్ గ్లోబల్ ఎకానమీకి ఇస్తూ ఉంటుంది, అట్లా ఇండియాకి కూడా ఇచ్చింది. అయితే FY 2025 FY 2026 బోత్ ఇయర్స్ కూడా అనమాట 6.5% ఆర్ అబోవ్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం మాత్రం డెఫినెట్లీ పాజిటివ్ అని అంటాను. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటున్నారు అనమాట 7 trillion ఎకానమీ అవుతుంది 2030 అని. మరి 2030 7 trillion ఎకానమీ కావాలంటే 6.5% 7% గ్రోత్ రేట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అయితే గ్లోబల్ గ్రోత్ ఫోర్కాస్ట్ అనమాట ఓన్లీ అరౌండ్ 3.1% ఉన్నప్పుడు 2024 భారతదేశం అంత పెరుగుతుందంటే మాత్రం డెఫినెట్లీ స్వీట్ స్పాట్ ఫర్ ది ఇన్వెస్టర్స్ అనమాట, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అని అయితే మాత్రం ఖచ్చితంగా అనుకోవాలి. కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి చెప్పాలి. అయితే మార్కెట్ ఇప్పుడు అలాంటి మ్యాక్రో ఇష్యూస్ అవి చూడదు, నియర్ హోమ్ ఏమవుతున్నాయి డెవలప్మెంట్స్ అదే ఎక్కువ చూస్తుంది అనమాట. దట్ ఈస్ మెయిన్ బడ్జెట్ ఉంది. ఇప్పుడు బడ్జెట్ తర్వాత మళ్ళీ ఎంపీసీ మీటింగ్ ఉంటుంది, అంటే మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్, ఆర్బీఐ. ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ లో డెసిషన్ ఏముంటుందంటే యుఎస్ ఫెడ్ డెసిషన్ పైన బేస్ అయి ఉంటుందని మనందరికీ తెలుసు. కాబట్టి చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఎట్లా అన్ట్రావెల్ అవుతాయి నెక్స్ట్ 1 week 10 days లో అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అండ్ దానికి అనుగుణంగానే మార్కెట్ లో వొలటిలిటీ కూడా బాగా పెరుగుతుంది. విక్స్ కూడా బాగా షార్ప్ గా జంప్ అయింది అనమాట వొలటిలిటీ ఇండెక్స్. దట్ ఇట్సెల్ఫ్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ తొందరలో వొలటిలిటీ తగ్గదు అని చెప్పేసాను. రేపు బడ్జెట్ తర్వాత మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి, అండ్ యుఎస్ లో మనం చూస్తున్నాం యుఎస్ ఫెడ్ డెసిషనే కాకుండా అక్కడ మాగ్నిఫిసెంట్ 7 స్టాక్స్ అనమాట రిజల్ట్స్ రావటం మొదలైంది, లైక్ ఆల్ఫాబెట్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇటు అడ్వాన్స్ చిప్ మేకర్ అనమాట అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ అనమాట ఆటి రిజల్ట్స్ కానీ, ఆఫ్టర్ మార్కెట్ అక్కడ కాస్త వీక్ అవ్వటం కూడా కొన్ని స్టాక్స్ చూసాం. ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ యుఎస్ మాగ్నిఫిసెంట్ 7 మార్కెట్ మొత్తాన్ని అయ్యే లేపినాయి యుఎస్ మార్కెట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మిగతా సెక్టర్స్ అక్కడ పెర్ఫామ్ చేయకపోయినా అదొక్కటే సెక్టర్ అనమాట బాగా పెర్ఫామ్ చేసి ముందుకు ప్రొపెల్ చేయటం చూసాం. అయితే నిన్న కొంచెం మార్జినల్ కరెక్షన్ ఉన్నా కూడా నాస్డాక్ లో అనమాట డౌ పాజిటివ్ గా క్లోజ్ అయింది, బట్ ఫ్యూచర్స్ కూడా వెరీ మోడెస్ట్ 15-18 points అనమాట పాజిటివ్ గా ఉంది. కాబట్టి గ్లోబల్ క్యూస్ పక్కన పెడితే ఇక్కడ డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే బడ్జెట్ పైన ఉన్నాయో అవి మాత్రం మరీ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదని కూడా అంటున్నాయి. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి బేసికల్లీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఉండే అలోకేషన్స్ ఉంటుంది, కాబట్టి డిఫరెంట్ సెక్టర్స్ కనమాట అలోకేషన్ ఏ విధంగా ఉంటుంది
అనేది మాత్రమే కేర్ఫుల్గా చూడాలి. ఏమన్నా చిన్న చిన్న ట్వీకింగ్ ఎక్సర్సైజ్ ఉంటుందా సెలెక్ట్ పాయింట్స్లో, కాస్త ఏదైతే కనుక ఎగ్జెంప్షన్స్ అలాంటివి తగ్గించి స్లాబ్స్ తగ్గిస్తారా మినిమం అనేది కేర్ఫుల్గా చూడాలన్నమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ ఎంత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా కూడా అది కీలకమైంది కాబట్టి కేర్ఫుల్గా చూడమని చెప్పేసి అంట. నిన్న మార్నింగ్ కూడా అన్నాం మనం 21,600 పెయిన్ పాయింట్ అన్నమాట. దాని పైన నిలబడినంతసేపు వెల్ అండ్ గుడ్, బట్ దాని కింద వస్తే కనుక డెఫినెట్లీ మార్కెట్ కొంత వీక్నెస్ జనరేట్ కావచ్చు అని. నిన్న 21,600 టెస్ట్ చేయటం, దాని కిందకి రావటం కూడా మనం చూసాం. ఇవాళ కూడా పెయిన్ పాయింట్ 21,600 దగ్గరే ఉంది. దాని కింద ట్రేడ్ అవుతున్నంతసేపు కాషన్ ఈస్ వారెంటెడ్ అని చెప్పేసి అంటాను. అనుకున్న విధంగా రెసిస్టెన్స్ కూడా 21,800 దగ్గరే ఉంటుంది, సపోర్ట్ కూడా 21,300 దగ్గరే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. అయితే బడ్జెట్ తర్వాత కొంత స్పెక్యులేటర్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 22,000 అయితే డెఫినెట్లీ అటెంప్ట్ చేస్తుంది. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ కాల్స్ పైలప్ చూస్తే సేవీ ప్లేయర్స్ కొంటున్నారు అని చెప్పేసి అంటారు. అయితే డెలివరీస్ ఎక్కడవుతున్నాయి అనేది కేర్ఫుల్గా చూస్తే పిడిలైట్, గార్డెస్ కన్సూమర్, అటులు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, టీసీఎస్ లాంటి వాటిల్లో లాంగ్స్ ఇది డెలివరీ బయింగ్ బాగా అయింది అనమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ అనమాట కంటైనర్ కార్పొరేషన్, హిందాల్కో, జీ, బీపీసీఎల్, హీరో మోటార్లో పెరగడం కూడా మనం చూసాం. జీ బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోయింది. ఓన్లీ స్టాక్ యాస్ ఆఫ్ నౌ టుడే బ్యాన్ లిస్ట్ లో ఉన్నదన్నమాట జీ. అయితే కాస్త షార్ట్ బిల్డప్ ఎక్కడవుతుందంటే కోరమండల్, బజాజ్ ఫైనాన్స్, చంబల్ ఫెర్టిలైజర్, బీఈఎల్, బజాజ్ ఫిన్సర్ లాంటి స్టాక్స్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అవుతున్నాయి. కవరింగ్ కూడా వస్తుంది సెలెక్ట్ స్టాక్స్ లో, ఎస్పెషల్లీ సిమెంట్ స్టాక్ జేకే సిమెంట్ లో షార్ట్ కవరింగ్ నిన్న బాగా కనిపించింది. అదే సింజిన్ లో కూడా కనిపించింది అనమాట. బిర్లా సాఫ్ట్ అండ్ డిఎల్ఎఫ్ లో కూడా కనిపించింది షార్ట్ కవరింగ్. ఓన్లీ థింగ్ పీసీఆర్ కేర్ఫుల్ గా చూడమంటాను. పీసీఆర్ నిన్న మళ్ళీ బిలో 1 వచ్చేయటం చూసాం, 0.82. ఎంత స్విఫ్ట్ గా అనమాట 1.21 లెవెల్ ప్రీవియస్ సెషన్ ఉండి మళ్ళా 0.82 కి ఈ సెషన్ లో వచ్చేసిందంటే జనరల్లీ అనమాట మార్కెట్ బాగా వీక్ అయిన రోజున అనమాట కాల్స్ బాగా కొంటున్నారు, బాగా పెరిగిన రోజున అనమాట పుట్స్ బాగా కొంటున్నారు అంటానికి కూడా క్లియర్ అనమాట అండర్స్టాండింగ్ అనమాట పీసీఆర్ రేషియో చూస్తూ ఉంటే. కాబట్టి మార్కెట్ లో వొలటిలిటీకి ప్రిపేర్ అయ్యే ఉండాలి. ఏదో స్మాల్ మూవ్స్ కనమాట ప్రిపేర్ అయ్యి స్టాప్ లాసులు పెట్టుకుంటానంటే ఈజీగా ట్రిజర్ అయిపోతాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓన్లీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్న ప్లేయర్లే ఈ టైం అప్పుడు స్పెక్యులేషన్ కనమాట అటెంప్ట్ చేయాలి కానీ, బట్ అదర్వైజ్ వీకర్ ప్లేయర్స్ కి దిస్ ఈస్ నాట్ ద టైం. సైడ్ లైన్స్ లో ఉండి కాస్త యాక్షన్ చూసి పోస్ట్ బడ్జెట్ రివ్యూ చేసుకుని అరౌండ్ ఆర్బీఐ పాలసీకి ముందు అనమాట అప్పుడే పొజిషన్స్ తీసుకోవటం మొదలు పెట్టచ్చు. డిస్కౌంట్ పెరుగుతుంది వాళ్ళ పేపర్ హెడ్లైన్స్ చూస్తూ ఉంటే సెన్సెక్స్ కి బ్యాంక్ ఎక్స్ కి. ఎందుకంటే సెన్సెక్స్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ 24.5 పిఈలో ఉంటే బ్యాంక్ ఎక్స్ ఓన్లీ అరౌండ్ 15.5 దగ్గర ఉంది అనమాట. అంత హ్యూజ్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ అనమాట మేబీ బ్యాంక్ స్టాక్స్ లోనే రిజల్ట్స్ తర్వాత వన్స్ ఆర్బీఐ పాలసీ మీటింగ్ తర్వాత తిరిగి బయింగ్ రావచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. ఎక్స్పెక్టెడ్లీ నిన్న ఎఫ్ఐఐస్ సెల్ చేశారు దాదాపు 2,000 కోట్లు. కరస్పాండింగ్ గా బిఏ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మాత్రం దాదాపు 1,000 కోట్ల దాకా కొంటని చూసాం. సెలెక్ట్ స్టాక్స్ లో చూస్తా ఉంటే సర్ప్రైజింగ్లీ చిన్న చిన్న టెక్స్టైల్ స్టాక్స్ లో బాగా బయింగ్ వస్తుంది. గొప్ప పెర్ఫార్మెన్స్ ఇవ్వలేని స్టాక్స్ లో కూడా అనమాట టెక్స్టైల్ స్టాక్స్ లో. వెదర్ ఏమన్నా పిఎల్ఐ స్కీమ్ ట్వీకింగ్ ఏమన్నా ఉంటుందా బడ్జెట్ దగ్గర కానీ అట్లా టెక్స్టైల్స్ కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎందుకంటే లార్జ్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ కంపెనీలు కాబట్టి. నిన్న బన్నారీ అమ్మను, సూర్యలక్ష్మి కాటన్, మరాల్ ఓవర్సీస్, లంబోద్రా టెక్స్టైల్స్ ఇట్లా చాలా స్టాక్స్ లో అనమాట షార్ప్ వాల్యూమ్స్ జంపే కాకుండా ప్రైస్ మూవ్స్ కూడా కనిపించింది. అయితే వేరే స్టాక్స్ లో మాత్రం ఇదివరకు చాలా డేస్ బ్యాక్ ధనుక గ్రూప్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆర్చిడ్ ఎట్ సమ్ పాయింట్ పెర్ఫామ్ చేయడం మొదలు పెడుతుందని చెప్పాం. నిన్న ఆర్చిడ్ ఫార్మా కూడా దాదాపు 20% అనమాట టచ్ అవటం చూసాం నిన్న. సెలెక్ట్ స్టాక్స్ అని అనమాట ప్రైజ్ యాక్షన్ కనిపిస్తుంది. లైక్ ఏదైతే కనుక స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేసే కంపెనీ ప్రైమ్ ఫోకస్ కూడా నిన్న హ్యూజ్ వాల్యూమ్స్ తోటి 20% టచ్ అవటం చూసాం. అండ్ డ్రిల్లింగ్ కంపెనీ అబాన్ ఆఫ్షోర్, ఒకప్పుడు టోటల్లీ సిక్ డెడ్ పెన్నీ స్టాక్ అయిపోయిన కంపెనీ ఇప్పుడు పెరుగుతా నిన్న 20% టచ్ అయ్యి 88 రూపీస్ కూడా టచ్ అవటం చూస్తాం. అయితే బి గ్రూప్ లో మాత్రం ఆచి తూచి కేర్ఫుల్ గానే సెలెక్టివ్ గా ఉండాలి. రిజల్ట్ సీజన్ కాబట్టి పోర్ట్ఫోలియోలో వీకర్ స్టాక్స్ ఏమన్నా అన్నెసరీగా పెరిగితే గనక ఎగ్జిట్ అయిపోయి ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో, ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చూసాం, ఏది లార్జ్ క్యాప్ అనమాట ఎట్లా రిటర్న్స్ ఫెచ్ చేస్తాయి అని చెప్పేసాను. కాబట్టి స్టిక్ టు లార్జ్ క్యాప్ ఆల్సో ఈ వొలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను.
ఓకే. సో కుటుంబరావు ఒక విషయం మర్చిపోయారు, ఎల్ఐసి నిన్న ఇష్యూ ప్రైస్ నేను యూట్యూబ్లో ఆయన రిమైండ్ చేశారు. ఆ టైంలో యూట్యూబ్ ప్రోగ్రామ్ జరుగుతున్న సమయంలో ఇట్ షుడ్ బి నోటెడ్ ఇష్యూ ప్రైస్ని క్రాస్ చేసింది నిన్న మొదటిసారిగా ఎల్ఐసి. అలాగే పీబీ ఫిన్టెక్ కూడా ఇప్పుడు మొదటిసారిగా ఇష్యూ ప్రైస్కి దగ్గరగా వస్తుంది, రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. మేబీ అతి త్వరలో ఇష్యూ ప్రైస్ కంటే అధిగమించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రెండు స్టాక్స్ ఇప్పటికైనా ఇన్వెస్టర్లను ఒడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నాయి. ధన్యవాదాలు. యా కుటుంబరావు, కొద్ది వారాల క్రితం నేను ఎల్ఐసి చాలా స్ట్రాంగ్ గా చెప్తే చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి నాపై చిరాకు పడ్డారు. 650-700 దగ్గర ఎల్ఐసి అని మొత్తుకుంటున్నావు, ఎట్లా పెరుగుతుంది అని చెప్పి చూడండి, మీరు 1200 అవుతుంది అని చెప్పాను. నేను అనలేదు, మరి ఎవరన్నా అన్నారేమో తెలీదు. ఓకే, నార్మల్గా నేను వెంటనే అనేస్తాను నచ్చకపోతే స్క్రీన్ మీదే, మొహమాట లేకుండా కుటుంబరావు ఏమనుకుంటారో ఏంటి అని అనుకోకుండా అనేస్తుంటాను. లక్కీలీ నాకు కూడా సదభిప్రాయం ఉంది ఎల్ఐసి పెరుగుతుంది అని, మీకు కూడా చెప్పాను. అవును, కరెక్ట్. రెండవది 80% ఆఫ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ స్టాక్స్ ఇప్పుడు మనకు 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయి. ఇది కూడా ఒక మంచి సంకేతం అండి. అంటే ఓవరాల్గా లార్జ్ క్యాప్స్లో ఒక పెర్ఫార్మెన్స్ అనేది ప్రారంభమైందంటానికి ఇది ఒక నిదర్శనం తీసుకోవచ్చు. మూడోది, కుటుంబరావు ఇందాక టెక్ స్టాక్స్ యుఎస్లో బాగా పెరిగాయని చెప్పారు, అవే లీడ్ చేశాయి, అవి బాగా పెరగటం అనేది ఇప్పుడు అక్కడ ఆందోళనకు దారితీస్తుంది. జేపీ మోర్గాన్ వార్న్ చేస్తుంది, .com లాంటి ఒక బబుల్ క్రియేట్ అవుతోంది ఈ జేపీ మోర్గాన్ చేజ్ చెప్తుంది అన్నమాట. సో ఇది ఎప్పుడైనా బస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే హిస్టారికల్ పీక్ దగ్గర ఈ టెక్ స్టాక్స్ అన్నీ ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక 10 స్టాక్సే అక్కడ ఈ మార్కెట్ని లీడ్ చేస్తున్నాయనే ఒక భావన అక్కడ ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తోంది ఈ 10 పెద్ద స్టాక్స్ పట్ల. అక్కడ ఒకవేళ అటువంటి బస్ట్ ఏదైనా వస్తే, అఫ్కోర్స్ ఇండియాలో లక్కీలీ మనకు అటువంటి పరిస్థితి ఇంకా ఇప్పుడు దాకా రాలేదు. కొంత పిఎస్సీ స్టాక్స్లో కొంత జరిగింది, బట్ స్టిల్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్, కాబట్టి మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ మిగతా ఎక్కడా కూడా మనకు బబుల్స్ అనేవి క్రియేట్ కాలే ఇప్పుడు దాకా. సో అది ఒక. అండ్ నాలుగో అంశం టాటా మోటార్స్, ఇట్ ఈజ్ నౌ ది మోస్ట్ వాల్యూడ్ ఆటో ఫామ్, మారుతి సుజుకిని దాటేసింది. మారుతి సుజుకి మార్కెట్ క్యాప్ 3.13 lakh crores నిన్నటికి, ఇప్పుడు టాటా మోటార్స్ ప్లస్ డివిఆర్ కలిపితే 3.146 lakh crores. ఇది 2017 జరిగింది, అప్పట్లో కూడా మారుతిని టాటా మోటార్స్ అధిగమించింది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, రకరకాల కారణాలు, జేఎల్ఆర్, ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. బట్ సూక్ష్మంగా చెప్పాలి అంటే నౌ టాటా మోటార్స్ ఈజ్ ది మార్కెట్ లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్. ఈవెన్ కార్ల అమ్మకాల్లో కూడా మార్కెట్ లీడర్ అయిపోయింది, బికాజ్ ఆఫ్ ఇట్స్ ఈవీ ప్రెజెన్స్, బికాజ్ ఆఫ్ ఇట్స్ ఎస్యూవి కాన్సన్ట్రేషన్. మారుతి ఈ అంశాల్లో వెనుకబడింది. సరే, బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. రోడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునఃస్వాగతం. రాజేంద్ర గారు, ఇవాళ రేపు చాలా కీలకమైన రోజులు, ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి? వాలటిలిటీ చాలా ఎక్కువైంది వసంత్ గారు ఇప్పుడు. సో బై డిప్ సెల్ ర్యాలీస్ రెండు కూడా వర్కౌట్ అవుతున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే, నేను మనం ఉదయం చెప్పినట్టు ఒక స్టీప్ కరెక్షన్ వచ్చి నియర్ టు సపోర్ట్ పాయింట్ స్టాప్ లాస్ దగ్గర ఉన్నప్పుడు వీ షుడ్ ట్రై టు డూ. సో నేను గుడ్ థింగ్ ఏంటంటే కనుక, మొన్నటి ర్యాలీ ఏదైతే 380 పాయింట్స్ ర్యాలీ అయిందో అది ఆల్మోస్ట్ 60% గివ్ అప్ చేసింది. ఆ 300 పాయింట్స్ లో 60% చూస్తే కనుక 380 పాయింట్స్ లో అబౌట్ 200 పాయింట్స్ నేను గివ్ అప్ చేసింది. దట్స్ వన్ గుడ్ థింగ్. ఎందుకంటే 21,429 ఏదైతే 2-day లో ఉందో దట్ విల్ బికమ్ ఎ సపోర్ట్. అండ్ నెక్స్ట్ సపోర్ట్ మనందరికీ తెలుసు 21,137 ఏదైతే లాస్ట్ వీక్ లో వచ్చిందో. సో ఇప్పుడు కూడా మనకి ఈ జోన్ ని మనం డిమాండ్ జోన్ ఆర్ బై జోన్ అని అంటాం. ఈ జోన్ లో మటుకు డెఫినెట్లీ కొనే ప్రయత్నమే చేయాలి. సో ఎక్కడ కొంటారనేది ఇంపార్టెంట్. 21,420 అండ్ 21,130 అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ జోన్ ఉంది, కాబట్టి నా ఉద్దేశంలో మిడ్ పాయింట్ లో కొంటే దట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. అప్పుడు 150 పాయింట్స్ స్టాప్ లాస్ కింద ఉంటుంది. ఒకవేళ బడ్జెట్ లో ఒక పాజిటివిటీ వచ్చి ఒక ర్యాలీ వచ్చింది అంటే కనుక ఐ థింక్ ఇట్ విల్ జంప్ ఆన్ వెరీ ఫాస్ట్. 300-500 పాయింట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. రిలయన్స్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ చార్ట్, ఎందుకంటే మనం మొన్న ఒక బిగ్ మూవ్ తర్వాత 1.2 crores 120 crores వాల్యూమ్ తర్వాత నా నిన్నటి రెడ్ బార్ అనేది ఒక సిగ్నిఫికెంట్ బార్, 70 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే కనుక, వన్ థింగ్, షార్ట్ కవరింగ్ అగ్రెసివ్గా అయ్యి మొన్నటి బార్ వచ్చిందా లేదంటే ఫ్రెష్ బ్రేక్అవుట్ బార్ అనేది మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ 26,2699 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా 115 రూపీస్ కిందకు వచ్చే ఛాన్స్ మనకి రిలయన్స్ లో కనిపిస్తుంది.
అండ్ ఇన్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ బజాజ్ ఫిన్సర్ వాజ్ డిప్రెసర్ గా చెప్పుకోవచ్చు, 5% కరెక్ట్ అవుట్ అని చేసాం. అఫ్ కోర్స్ నిన్న ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మేబీ అది కూడా ఒక మూవ్ లాగా మనం చూసుకోవచ్చు. సో నిన్న సోల్ విన్నర్ మనకి టాటా మోటార్స్ గా చెప్పుకోవచ్చు నిఫ్టీలో, ఎందుకంటే ప్రాబ్లీ దట్ హ్యాస్ స్టాక్ హ్యాస్ డన్ గుడ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా అదర్ స్టాక్స్ మనకి చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ నేను ఒక సబ్డ్యూడ్ అండ్ ఒక డోజీ బార్ రావటం చేసాం. సో ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ సేమ్. సో ఆఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది, ఎందుకంటే 46,308 ఇప్పుడు 20 డే మూవింగ్ యావరేజ్, యూనిట్ క్లోజింగ్ 45,367 అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ 44,584. సో మిడ్ పాయింట్ లో ఉన్నప్పుడు దేర్ వుడ్ బి మచ్ యాక్షన్. సో బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాటజీ షుడ్ బి బై ఆన్ డిప్స్, అది కూడా 44,500 కిందే స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే ఐ థింక్ వి షుడ్ ట్రై టు బై అని చెప్తారు. నిన్న బ్యాంక్ నిఫ్టీలో మనకి కాంపోనెంట్స్ చూస్తే కనుక ఇట్ వాస్ సోల్ పిఎస్యు స్పేస్ ఏదైతే కొద్దిగా అప్ మూవ్ రావటం చేసాం. బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఎస్బీఐ కానీ పిఎన్బి కానీ అదర్ స్టాక్స్ కొద్దిగా డిప్రెస్ చేయడం చూసాం. ఇక ఫర్టిలైజర్ స్టాక్స్ లో నిన్న గవర్నమెంట్ నుంచి ఏదైతే న్యూస్ వచ్చిందో ప్రాఫిట్ క్యాప్ అవ్వాలనేది, దిర్ వాజ్ అ మ్యాసివ్ సెల్లింగ్ ఆ స్పేస్ లో. సో కోరమండల్ ఫర్టిలైజర్స్ ఆల్మోస్ట్ 7.5% చూసాం. చంబల్ కూడా ప్రాబ్లీ అలానే కరెక్ట్ అయింది నిన్న. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వసంత్ గారు, లాట్ ఆఫ్ స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్, దట్స్ వెరీ గుడ్ థింగ్. ఆ స్టాక్స్ లోనే వన్ షుడ్ ట్రై టు బి లాంగ్స్ అండ్ నా సజెషన్ కూడాను. అదేవిధంగా స్టాక్స్ ఏవైతే 200 డే మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతున్నాయో వాటిని కంప్లీట్లీ ఈ టైంలో అవాయిడ్ చేయాలి. అఫ్ కోర్స్ మార్కెట్ పుల్ బ్యాక్స్ వస్తే అవి కూడా పెరుగుతాయి, పెరగవని కాదు, బట్ స్ట్రెంగ్త్ బై చేస్తాం యాజ్ ఎ ట్రేడర్ కాబట్టి. ఈవెన్ దో గుడ్ నేమ్స్ ఉన్నప్పటికీ స్టాక్స్ లైక్ కోటక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫర్ ఎ ట్రేడర్ ఈ టైంలో ఇట్స్ నాట్ అడ్వైజబుల్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ దే కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్, బట్ ట్రేడర్ షుడ్ బి వెరీ కాషియస్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి. సో అదర్వైజ్ మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ నిన్న అయిపోయింది కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఈ రోజు కూడా వాచ్ చేయాలి ప్లే అనేది ఎక్కడ ఉంది అనేది. నిన్నటి ప్లే మొత్తం 45,500 దగ్గర అవటం చూసాం, ఎందుకంటే మోస్ట్ పార్ట్ ఆఫ్ ద డే అక్కడే మనకి స్పెండ్ చేయటం చూసాం అపార్ట్ ఫ్రమ్ లాస్ట్ 1 అవర్. సో అది వీ నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ ఇక్కడ. అండ్ నిన్న రైల్వే స్టాక్స్ లో కరెక్షన్స్ రావటం చూసాం. పిఎస్యు బ్యాంక్స్, పిఎస్యు బ్యాంక్స్ తప్ప పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ మోస్ట్ ఆఫ్ ద స్పేస్ లో మైనర్ కరెక్షన్స్ రావటం చూసాం. బట్ రైల్వేస్ లో కొద్దిగా సబ్డ్యూడ్ ఉంది, ఎందుకంటే మొన్నటి ర్యాలీలో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ రికవర్ అయినా కూడా రైల్వేస్ ఎక్కువ రికవర్ అవ్వలేదు. సో ఆ స్టాక్స్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ లోనే కొన్ని స్టాక్స్ అయితే 8 to 10 times అయినాయి, ఆర్బిఎన్ఎల్ లాంటివి, ఇర్కాన్ లాంటివి. సో అక్కడ మేబీ 4-5% కరెక్షన్ ఈజ్ నాట్ ఇనఫ్, ఒక స్టీప్ కరెక్షన్ 10-15% వస్తేనే విల్ గెట్ సమ్ బైయింగ్ ఆపర్చునిటీ. ఓకే క్రాంతి గారు, ఏమిటి ఎటువంటి ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ గమనించారు? ప్రశ్న అయితే వసంత్ గారు, రిజల్ట్స్ లో అదాని గ్రూప్ రిజల్ట్స్ ఒక రెండు కంపెనీలు చెప్పండి, మీరు ఎక్కువగా ఇష్టపడేవి, ఎక్కువగా డిస్కస్ చేసేవి. ఎలాంటి రిజల్ట్ కొంత డిసప్పాయింట్ చేసింది? కొచ్చిన్ షిప్ యార్డ్ అత్యద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. వసంత్ గారు, ఎలాంటి రిజల్ట్ కనుక చూస్తే వసంత్ గారు, ఆర్డర్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది వసంత్ గారు, అందువల్ల ఇమీడియట్ గా డిసప్పాయింట్ అయితే అవసరం అయితే లేదు వసంత్ గారు. అఫ్కోర్స్ అనలిస్ట్ల అంచనాలు అయితే రీచ్ అవ్వలేదు, కానీ ఏంటంటే ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ అవుతుంది, అందువల్ల ఇన్వెస్టర్స్ ఎల్ఎన్టీ లో వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎల్ఎన్టీ ఆర్డర్ బుక్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్ రిజల్ట్స్ స్ట్రాంగ్ గా అవడానికి అవకాశం ఉంది. దీని ఈ రిజల్ట్స్ అయితే వన్ ఆఫ్ గా చూడాలి వసంత్ గారు. కొచ్చిన్ ఆర్డర్ బుక్ కనుక చూస్తే వసంత్ గారు చాలా స్ట్రాంగ్ గా రైజ్ అవుతుంది. నెక్స్ట్ రిజల్ట్స్ డెలివరీ మెకానిజం కూడా కొచ్చిన్ షిప్ యార్డ్ కి బాగా ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ కి అడ్వాంటేజ్ ఏమైందంటే వసంత్ గారు, ప్రతి కంపెనీకి మనం ఏం చూస్తామంటే ప్రతి 90 డేస్ లో రిజల్ట్స్ అనేవి రావాలి, అవి పాజిటివ్ గా ఉండాలి, ప్రాఫిట్స్ అనేవి చూస్తాం. కానీ ఏంటంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి కంపెనీస్ కి ఏమవుతుందంటే వాళ్ళ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో కానీ నెక్స్ట్ వాళ్ళ యొక్క ఈ బిజినెస్ సైకిల్ కనుక చూస్తే 90 డేస్ అబౌవ్ ఉంటుంది, అందువల్ల ఒక 90 డేస్ లో ఒక పాజిటివ్ రిజల్ట్ ఇవ్వటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇటువంటి కంపెనీస్. కానీ ఏంటంటే కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ 90 డేస్ టైమ్ లో కూడా పాజిటివ్ రిజల్ట్ తీసుకురావటం అంటే మంచి ఆర్డర్ బుక్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళ యొక్క క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అవుతుంది, అందువల్ల పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి వసంత్ గారు. అందువల్ల మనం ఎప్పుడైనా ఒక కంపెనీ యొక్క రిజల్ట్స్ కొంచెం ఈ క్వార్టర్ కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉన్నాయంటే దానికి మెయిన్ వెంటనే మనం వెళ్ళి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, అంటే వాళ్ళు చేసే ప్రొడక్ట్ వాళ్ళ యొక్క డెలివరీ మెకానిజం ఏ రకంగా ఉంది. అది 90 డేస్ లో ఈ క్వార్టర్ లో వస్తే నెక్స్ట్ క్వార్టర్ లో వస్తే చూసుకుంటే కనుక ఆ రిజల్ట్స్ ఈ క్వార్టర్ కి మంచిగా ఉన్నాయా లేకపోతే నెక్స్ట్ క్వార్టర్ కా, లేకపోతే ఫండమెంటల్ గా
బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం ఉందో చెక్ చేసుకుంటానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఓవరాల్ గా చూసినట్లయితే రెండు కంపెనీస్ నుంచి మంచి సెట్ ఆఫ్ రిజల్ట్స్ వస్తుంది. ఓకే, శ్రీనివాస్ మెయిల్ పంపించారు, నెట్వెబ్ టెక్నాలజీస్ ఆయన. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ వర్కింగ్ ఇన్ డేటా సైన్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఆయన నెట్వెబ్ టెక్నాలజీస్లో పెద్ద పెట్టి తీసుకున్నారు లాంగ్ టర్మ్ కోసం అంట. 30 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు, 75% ప్రాఫిట్లో ఉన్నారు. ఇక మీకు పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు, మీకే తెలుసు ఆ సబ్జెక్ట్. సో దిస్ నెట్వెబ్ టెక్నాలజీస్ అనేది ఈ సూపర్ కంప్యూటర్స్ తయారీలో దే ఆర్ ఇండియాస్ నెంబర్ వన్. సో వాళ్ళు తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ అండ్ 70th మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ని వీళ్ళు తయారు చేశారు. అండ్ ఇస్రోకి సూపర్ కంప్యూటర్స్ తయారు చేస్తున్నారు. బీఎఫ్ఎస్ఐ స్పేస్లో ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా, ఇలా డిఫెన్స్ సెక్టర్, ఇలా చాలా రంగాలకి వీళ్ళు ఈ హై ఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అందజేస్తున్న కంపెనీ. హోల్డ్ చేయండి, ఏమీ గాబరాపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఇట్ వుడ్ బి వన్ ఆఫ్ ది టెక్నాలజీ లీడర్స్ ఇన్ ఇట్స్ ఓన్ స్పేస్. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా నెట్వర్క్ టెక్నాలజీస్ హోల్డ్ చేయొచ్చు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని మెయిల్స్ కాల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ లెవెల్స్ కనుక చూస్తే మనం 21,435 ఈ లెవెల్ మనకు కనిపిస్తోంది. వీక్ ఓపెనింగ్ చూడబోతున్నాం, బట్ తర్వాత ఏదైనా మనకు ఏ విధంగా ప్యానౌట్ అవుతుంది ట్రేడింగ్ డే అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలం తీస్తున్నాం. హలో వసంత్ గారు, నేను దివ్యాన్ మాట్లాడుతున్నాను గుజరాత్ నుంచి. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి యు ఆర్ హెల్పింగ్ ఎవ్రీబడి సో మచ్, సో దానికి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. నా దగ్గర లైక్ 2 lakhs ఆల్మోస్ట్ అమౌంట్ ఉంది ఇప్పుడు. సో ఉర్జా గ్లోబల్ లో ఒక స్టాక్ నేను చూస్తున్నాను, అండ్ రైల్వే ఇన్ఫ్రాలో BCPL అండ్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా. సో ఈ 3 stocks లో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? 2 lakhs మూడిట్లోనూ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మూడిట్లో ఏదో ఒకటే అనుకుంటున్నారా? యా యాక్చువల్లీ మూడు అయినా ఓకే, బట్ నేను కొంచెం ఆ రైల్వే స్టాక్స్ ఆల్రెడీ చాలా పెరిగాయి కదా అనే ఒక క్వశ్చన్ ఉండింది. కరెక్ట్, అందుకని ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ టు ఎంటర్ నౌ? అండ్ ఉర్జా గ్లోబల్ కూడా ఆల్రెడీ నేను లైక్ 10 rupees to 20 rupees మధ్యలో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి నేను బ్యాక్ అయ్యాను, మళ్ళీ ప్రాఫిట్ తీసుకున్నాను, లాంగ్ బ్యాక్ అది. బట్ బికాస్ ఇప్పుడు కొంచెం రెన్యూబుల్ ఎనర్జీస్ న్యూస్ ఉన్నాయి కాబట్టి ఐ థాట్ అగైన్ ఐ కెన్ ఎంటర్ ఇన్ టు ఉర్జా గ్లోబల్. సో ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అది నాకు కొంచెం డౌట్ ఉండింది. ఓకే, ఈ పిఎం సూర్యోదయ స్కీమ్ వచ్చిన తర్వాత పెరిగిన స్టాక్స్లో ఇది కూడా ఒకటి, ఈ ఉర్జా గ్లోబల్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ డెవలపర్. బట్ అన్నీ మీరు అన్నట్లుగా కొంచెం క్వాలిటీ తక్కువ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు మీరు, ఈవెన్ విత్ ఇన్ ది రైల్వే స్పేస్ కూడా. కుటుంబరావు ఏమంటారు, BCPL రైల్వే, ఓరియంటల్ రైల్, ఉర్జా గ్లోబల్ ఎలా ఉన్నాయి మూడు? లేదండి, మూడింటికి మూడు కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫ్రాంక్ గా చెప్పాలంటే కనుక ఆపరేటర్ డ్రివెన్ స్టాక్స్ అని అంటారు. ఎందుకంటే సెక్టార్ లో హైప్ ఏదైతే ఉందో హైప్ ని ఎన్కాష్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్న స్టాక్స్ అనమాట. గొప్ప మార్జిన్స్ ఉన్న స్టాక్ కూడా కాదు, లైక్ ఉర్జా గ్లోబల్ ఉంది, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఇలాంటి వాటిల్లో ఉంది, అంతేగాని ఏదో నీష్ సెగ్మెంట్ ఆఫ్ రిన్యూవబుల్ స్పేస్ కంపెనీ ఏం కాదు అది. అండ్ నెంబర్స్ కూడా తక్కువ. అండ్ మోర్ ఓవర్ ఏదైతే కనుక స్కూటర్ ఒకటి లాంచ్ చేశారు అనమాట వాళ్ళు, ఉర్జా ఈ లైఫ్ అనేది గొప్పగా సక్సెస్ఫుల్ అయితే కాలేదు అని చెప్పేసి కూడా అన్నారు. ఆల్ 3 ఇయర్స్ స్పెక్యులేటివ్ బెట్స్ అండి, అంతేగాని ఐ కెనాట్ కమెంట్ మోర్ దాన్ దట్. సో విజయ్ గారు, ఇంకా మంచి స్టాక్స్ సెలక్షన్ కావాలి, అన్నీ పెరిగిపోయాయి, స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతోంది, రేపు ఎప్పుడైనా ఏదైనా మార్కెట్ వెనక్కి తిరిగితే నష్టపోయే ప్రమాదం ఉంది, కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. వీటికంటే కూడా ఇంకా బెటర్ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసిన సెక్టర్స్ బాగున్నాయి, స్టాక్సే కొంచెం తేడాగా ఉన్నాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి, అడగండి. నమస్తే, నా పేరు నాగేశ్వర అండి, విజయన్ అండి. అడగండి నాగేశ్వర. సార్, నా దగ్గర 4 lakh shares 1500 shares ఉన్నాయండి, 410 rupees లో. అవి ఉంచుకోవచ్చా, ఎగ్గితే పోవాలండి? 410 rupees లో హోల్డ్ చేస్తున్నారు 1500 shares లారస్ ల్యాబ్స్. రాజేంద్ర గారు, ఏమిటి 410 వచ్చే అవకాశం ఏమైనా ఉందా దగ్గరలో? స్టాక్ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినాక కూడా ఐ థింక్ ఇట్ డింట్ రియాక్ట్ టు దట్ అండి. ఆఫ్ కోర్స్ ఫస్ట్ డే ఒక 10% కరెక్ట్ అయినప్పటికీ కొద్దిగా ఇన్సైడ్ బార్స్ ఫార్మేషన్ జరుగుతుంది,
సో ఇఫ్ ట్రేడింగ్ బెట్ కింద తీసుకొని ఉంటే కనుక 349 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో గ్యాప్ అయితే ఫిల్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది, విచ్ ఇస్ 400 నుంచి అబౌట్ మొన్నటి గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో 386 to 405. సో 410 వచ్చే ఛాన్స్ అయితే యాజ్ ఆఫ్ నో ఉంది, బట్ ట్రేడింగ్ బెట్ అయితే 349 కింద స్టాప్ లాస్ మస్ట్. హోల్డ్ చేయండి, కొంచెం పేషెన్స్ కావాలి. మీ 410 రూపాయలు ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం అయితే ఉంది, రాదు అని చెప్పడం లేదు, కాకపోతే టైం పడుతుంది. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అడగండి. ఐఆర్ఎస్సీ 210 షేర్స్ ఉన్నాయి సార్, నెక్స్ట్ ఇండియన్ రెన్యూబుల్ 150 ఉన్నాయి సార్, ఇవి అన్నీ ప్రాఫిట్ బుక్ చేస్తే సార్ లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చండి. ఐఆర్ఎఫ్సి ఇంకొకటి ఏదన్నారు? ఇరిడా సార్, ఇరిడా అండి. ఇరిడా అవును సార్, ఐఆర్ఎస్సి 95 లో కొనం సార్. నెక్స్ట్ ఇరిడా 74 లో కొనం సార్. ఓ మంచి రేట్స్ లో ఎంటర్ అయ్యారు మీరు, అండ్ రెండు కూడా చక్కటి ఫలితాన్ని ఇచ్చాయి. అయితే ఇరిడా ప్రతిరోజు అప్పర్ సర్క్యూట్లు వేస్తూ వెళుతోంది, మరి ఎక్కడి వరకు వెళుతుంది ఈ ప్రయాణం అనేది మనకు అర్థం కాని విషయం. కుటుంబరావు, హోల్డ్ చేయొచ్చా ఇరిడా? సరే కొంచెం రన్ చేయొచ్చు అనిపిస్తుంది, ఐఆర్ఎఫ్సీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి, ఎందుకంటే డెఫినెట్లీ అనమాట ఏ రన్ అప్ అయితే వచ్చిందో ఇది కంటిన్యూస్ గా సస్టైన్ అవుతుంది అంటే మాత్రం కొంచెం డిఫికల్ట్ అనే ఉంటుంది. బట్ ద వే స్టాక్స్ అనమాట కరెక్ట్ అయిన తర్వాత తిరిగి ర్యాలీ ఏ విధంగా రీబౌండ్ అవుతున్నాయో కూడా చూస్తూ ఉంటే ఒక ట్రేలింగ్ స్టాప్ పెట్టుకోవటం అంటే బాగా పెరిగిన రోజున అనమాట ట్రేలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయటం బెటర్ అంటాను. ఇరిడా కూడా కంటిన్యూస్ గా అప్పర్ సర్కిల్స్ టచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కాస్త ఓపెన్ అయ్యి వాల్యూమ్స్ కూడా అవుతున్నాయి అంటే కాస్త డిస్ట్రిబ్యూషన్ అవుతుందా హయ్యర్ సైడ్ అని చెప్పేసి అయితే నాకు డౌట్ ఉంది. ఎందుకంటే స్టాక్ ఒక టెంపరీ పీక్ అయితే 185 రీచ్ అయింది అని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. ఐ వుడ్ డెఫినెట్లీ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అండ్ రీ ఎంటర్ ఇరిడా అగైన్ అట్ 150 అంటాను. వీటిలో ఏం జరుగుతాయంటే యాంకర్ పోర్షన్ ఉంటుంది, యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాకిన్ రిలీజ్ అయినప్పుడు అమ్మేస్తూ ఉంటారు, అక్కడ స్టాక్ వీక్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది ఏమిటి అనేది మీరు వెయిట్ చేయాలి, మీడియా రిపోర్ట్స్ మీరు గమనిస్తూ ఉండాలి. ఐఆర్ఎఫ్సి కావచ్చు, ఇరిడా కావచ్చు, ఏదైనా ఎనీ న్యూ ఇష్యూలో ఆ టైంలో వచ్చే అమ్మకాల ఒత్తిడి మీరు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ప్రెసెంట్ రేట్లో ఇప్పుడున్న రేట్లో లాంగ్ టర్మ్ కోసం టాటా టెక్నాలజీ ఒకటి, కేపీఐటీ యాడ్ చేసుకోవచ్చా? నా దగ్గర కొన్ని ఉన్నాయి. టాటా టెక్నాలజీస్, ఇంకోటి ఏదన్నారు? కేపీఐటీ టెక్నాలజీ. కేపీఐటీ అవును సార్. యా, కేపీఐటీ అయితే రిజల్ట్ బాగా వచ్చింది మనం గమనించాం. ఈవెన్ టాటా టెక్ రిజల్ట్ కూడా బాగానే వచ్చిందండి. ఇట్ వాజ్ ఓ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అని కాదు కానీ సాటిస్ఫాక్టరీ రిజల్ట్, కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. బట్ టెక్నికల్స్ చూసుకోవాలి. రాజేంద్ర గారు, కేపీఐటీ టెక్నికల్గా ఏ పరిస్థితిలో ఉంది? థింక్ యూ షుడ్ యాడ్ అండి, డెఫినెట్లీ. మొత్తం ఒకటేసారి కాకుండా మెల్లమెల్లగా కొంటూ వెళ్ళాలి. సో దీనిది 3 మంత్స్ బ్యాకే ఒక టాప్ ఫామ్ అవుట్ జరిగింది 1640 దగ్గర. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గ్రేట్ రెసిస్టెన్స్ ఇమీడియట్లీ. బట్ మేబీ సపోర్ట్ కూడా ఈక్వల్లీ 1230-1240 దగ్గర ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో బెస్ట్ థింగ్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే యూ షుడ్ డూ ఎస్ఐపి. సో ఆయన కొందాం అనుకున్న 100 స్టాక్స్, 100 క్వాంటిటీ కొనాలి అంటే కనుక ఎవ్రీ మంత్ 10 or every month 20 షుడ్ బై అండ్ 5 మంత్స్ లో షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ నా సజెషన్. ఈవెన్ టాటా టెక్నాలజీస్ కూడా అదే వర్తిస్తుంది. మేబీ 1000 రూపీస్ ఒక సైకలాజికల్ బేస్ అయితే ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది టాటా న్యూ లిస్టింగ్ టాటా టెక్నాలజీస్. కేపీఐటీ వాళ్ళ రిజల్ట్ బాగుంది కాబట్టి చిన్న గ్యాప్ అప్ వస్తుంది, బట్ మళ్ళీ కొంచెం డిప్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, అక్కడ మీరు ఎంటర్ కావచ్చు. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు అరవింద్ ఉంది. అడగండి అరవింద్ సార్. మాది జిహెచ్ఎస్ఎల్ అండ్ ఆజాద్ ఇంజనీరింగ్ ఉన్నాయి సార్, అవి అంటే ఇంకా హోల్డ్ చేసుకోమంటారా లేకపోతే యాడ్ చేయమంటారా? జిహెచ్ఎల్ అండ్ ఆజాద్ ఇంజనీరింగ్ సార్. ఆజాద్ ఇంజనీరింగ్, సడన్ గా నిన్న ఆజాద్ ఇంజనీరింగ్ లో ఒక అప్ మూవ్ చూసాం. అంటే నాకు ఆల్రెడీ ఉన్నాయి సార్, అది యావరేజ్ లో 15-20% ప్రాఫిట్ లో ఉన్నాం సార్. ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదా అని? ప్రాఫిట్ లో ఉన్నారు, అమ్ముకోవచ్చా ఇక్కడ కుటుంబరావు గారు? లేదు సార్, ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇంకా యాడ్ చేసుకోవచ్చా? రైట్, న్యూ లిస్టింగ్ అండి ఆజాద్ ఇంజనీరింగ్. చాలా హైప్ తోటి లిస్ట్ అయిన స్టాక్ అనమాట. అయితే మొన్న న్యూస్ ఏదైతే రోల్స్ రాయ్కి పార్ట్స్ సప్లైకి అగ్రిమెంట్ అయింది అని చెప్పారు, ఆర్డర్ వాల్యూ చెప్పలేదు, ఒట్టి రోల్స్ రాయ్కి సప్లై చేస్తున్నామని చెప్పారు అనమాట. ఒక్క న్యూస్ తోటేనమాట ఆర్డర్ వాల్యూ తెలియకుండా
ఏదో బాగా అద్భుతం జరిగిపోతాయి అన్నట్టు అనమాట. స్టాక్ మాత్రం జస్ట్ 2 డేస్ లో స్పెక్టాక్యులర్ గా పెరిగింది, దాదాపు 30% పెరిగిపోయి స్టాక్ ఈవెన్ ఇవాళ ప్రీ మార్కెట్ లో కూడా జంప్ అయ్యి అరౌండ్ 900+ ట్రేడ్ అవుతాను. ఐ ఫీల్ స్లైట్లీ ఓవర్ ప్రైస్డ్ అని చెప్పేసి అని అంటాను. నీవే కొత్త లిస్టింగ్ కాబట్టి ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్ కూడా ఇవ్వాలి కాబట్టి రిజల్ట్ చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోవాలి. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ ఫర్ అన్ ఇంజనీరింగ్ స్టాక్ అనమాట. ఆల్ ఐపీఓ డాక్యుమెంట్ లో ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి చూస్తా ఉంటే మాత్రం స్టాక్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ అట్ కరెంట్ లెవెల్స్ 9-10, 9-20 లెవెల్స్ లో అంట. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర సందూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ 1000 రూపీస్ లో ఒక 500 షేర్స్ ఉన్నాయండి. సో అది యాక్చువల్ గా బోనస్ కూడా అనౌన్స్ చేశారు 5:1 అని. దీని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అవి ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే వాల్యూ ఉందా అన్నది ఒకటి అండి. ఎన్సీసీ ఒకటి ఒక 3000 షేర్స్ 80 రూపీస్ లో తీసుకున్నానండి, దాన్ని కూడా లాంగ్ టర్మ్ 300 టార్గెట్ తోటి హోల్డ్ చేయొచ్చా అన్నది కుటుంబంగా చెప్పాలండి. రైట్, ఎన్సీసీ సందూర్ మ్యాంగనీస్ హోల్డ్ చేయొచ్చా? ఎన్సీసీ డెఫినెట్లీ హోల్డ్ చేయాలండి, ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని. ఇక్కడ నుంచి కూడా ఇంకా స్పేస్ ఉంది, స్టాక్ అరౌండ్ 240-250 లెవెల్స్కి వెళ్ళటానికి అని చెప్పేసి అని అనుకుంటున్నా. మోర్ ఓవర్ కన్సిస్టెంట్ గా అనమాట లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో చూసాం, ఒక పక్కన డెట్ తగ్గించుకుంటా ఆర్డర్ బుక్ పొజిషన్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందని. అండ్ 80 దగ్గర నుంచే రఫ్లీ మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియా కింద కూడా స్టాక్ చెప్పడం జరిగింది. కంటిన్యూస్ గా హోల్డ్ హోల్డ్ అని చెప్తానే ఉన్నాం, హోల్డ్ చేయమని చెప్తాను. సందూర్ మ్యాంగనీస్ మాత్రం 5:1 బోనస్ ఉందండి, రికార్డ్ డేట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, 2 ఫిబ్రవరి ఇస్ ద రికార్డ్ డేట్. కంపెనీకి వాల్యూ ఉందండి, మంచి వాల్యూ ఉంది కంపెనీకి, ఎక్సలెంట్ మైన్స్ ఉన్నాయి, లో ఈక్విటీ ఉండింది కాబట్టి అనమాట. ఇంతకాలం కూడా కంట్రోల్డ్గా అనమాట స్టాక్ పెరిగింది, లిక్విడిటీ పెరిగిన తర్వాత సేమ్ ఈక్వల్ స్పీడ్ గా పెరుగుతుంది అంటే మాత్రం కాస్త డౌట్ఫుల్ గానీ, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ స్టే ఇన్ గుడ్ స్ట్రీమ్ ఆఫ్టర్ బోనస్ కూడా. నేను అనుకుంటా స్టాక్ కెన్ రీచ్ 1000 లెవెల్స్ మేబీ విత్ ఇన్ 1 ఇయర్ అని చెప్పేసాను అనుకుంటా. ఓకే, 40 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ఈ సమయంలో, 48 పాయింట్ల నష్టం నిఫ్టీలో, 21,470. అలాగే బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ వీటన్నింటిలోనూ కొంత సెల్లింగ్ కనిపిస్తుంది ఓపెనింగ్లో. సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం పాజిటివ్గా ఉంది, 0.17%. అండ్ దేర్ ఆర్ మోర్ గెయినర్స్, 1330 లాభాలతో ప్రారంభమయ్యే స్టాక్స్, 518 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ పెరిగింది, రిజల్ట్ రియాక్షన్ ఈజ్ పాజిటివ్. అలాగే పిరమల్ ఫార్మా ఈ స్టాక్ కూడా రిజల్ట్ చక్కగా ఒక టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ కనపరిచింది. కొచ్చిన్ షిప్ యార్డ్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 5%, పిరమల్ ఫార్మా ఈజ్ అప్ 6.5%, 150 రూపీస్ దిశగా వెళ్తోంది. పీబీ ఫిన్టెక్ బ్రహ్మాండమైన రిజల్ట్, బ్రహ్మాండమైన రెస్పాన్స్ కూడా మార్కెట్ నుంచి, థమ్స్అప్ 9% అప్. కేఈసీ ఇంటర్నేషనల్ 4% పెరిగింది. ఎంఎన్ఎం ఫైనాన్షియల్ 4.8%. కేన్స్ టెక్నాలజీస్, అలాగే జేబీఎం ఆటో రిజల్ట్ బాగుంది, ఇక 2000 రూపాయల దిశగా వెళ్తోంది ఈ స్టాక్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, కేపీఐటి, ఎన్యూరెన్స్ టెక్నాలజీస్, రైట్స్, ఐబీ హౌసింగ్, జమ్నా ఆటో, యూటీఐ ఏఎంసీ, కళ్యాణ్ జ్యువెలర్స్, క్యామ్స్, గ్రాఫైట్ ఇండియా, త్రివేణి ఇంజనీరింగ్, ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తోంది. లూజర్స్ లిస్ట్లో విఐపీ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ, ఇన్ఫీబీమ్, ఓల్టాస్, జెడ్ఎఫ్సి, జూబిలెంట్ టింగ్రేవియా, ఆస్ట్రల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఇటువంటి స్టాక్స్ కొద్దిగా స్వల్పంగా నష్టాలతో ప్రారంభమై. రాజేంద్ర గారు, నిఫ్టీ అయితే ఐ థింక్ ఇట్ వుడ్ బి సబ్డ్యూడ్ అండి, ఎందుకంటే 21,429 ఏదైతే మొన్నటి లో ఉందో అది కట్ అవుతేనే ఒక బెరిష్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మంచి కంపెనీ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఇట్ వుడ్ గివ్ ఆపర్చునిటీ బై అంటే ఎల్ఎన్టీ ఒక ఐడియా ఈ రోజు, ఎందుకంటే 3,333 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ ఉంది. నౌ ఇట్స్ అబౌట్ 100 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ లెవెల్. అండ్ 37-40 నుంచి ఆల్రెడీ కరెక్ట్ అవుతూ ఇప్పుడు 34 దగ్గర అంటే 10% డౌన్ లో దొరుకుతుంది టాప్ నుంచి. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ 1 షుడ్ బై మీడియం టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ వుడ్ బి 3,197, ఏదైతే December 1st రోజు గ్యాప్ క్రియేట్ అయిందో దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ సెకండ్ సపోర్ట్. సో ఐ థింక్ దట్ షుడ్ బి ద వే టు యాడ్ ఎల్ఎన్టీ. ఓకే, రైట్. ఇంకా మెయిల్స్ తీసుకుందాం. సుబ్రహ్మణ్యం మెయిల్ పంపించారు. విఐ, యూ ప్లీజ్ అడ్వైజ్ మీ వెదర్ ఐ కెన్ అప్లై ఫర్ బిఎల్ఎస్ఈ సర్ బిఎల్ఎస్ఈ సర్వీసెస్ మనం అప్లై చేయొచ్చు నిన్న అనుకున్నాం అండి, ఎందుకంటే విపరీతమైన డిమాండ్ ఉంది, గ్రే మార్కెట్ ప్రీమియం భారీగా ఉంది, ఇష్యూ ప్రైస్ హై, అంత హైగా ఉన్నప్పటికీ కూడా
అటువంటి జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం ఉండడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. తప్పకుండా అప్లై చేయండి, కానీ చాలా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది. జెన్ టెక్నాలజీస్ 5% అప్, రిజల్ట్ రియాక్షన్ ఇంకా పాజిటివ్గా కంటిన్యూ అవుతుంది. అండ్ మరొక స్టాక్ ఎంఎన్ఎం ఫైనాన్స్ అండి, మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. కొంచెం గైడెన్స్ వీక్గా ఇచ్చినప్పటికీ కూడా స్టాక్ చక్కగా పెరిగింది. కేఈసీ ఇంటర్నేషనల్ అఫ్ కోర్స్ ఈజ్ హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉన్న కంపెనీ. ఈఎంఎస్ ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు, అండ్ పీబీ ఫిన్టెక్ ఇష్యూ ప్రైస్ని దాటేసింది. 980 ఇష్యూ ప్రైస్ దాన్ని దాటి ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. తర్వాత మెయిల్ కిరణ్ అడుగుతున్నారు, మెడి అసిస్ట్ ఐపీఓ వచ్చినట్లయ్యానుకో, అలాగే ఐడియా ఉన్నాయట 13 రూపాయల్లో, ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి 35 రూపాయల్లో. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చు ఇవి, ఐడియా 13 రూపాయలు, మెడి అసిస్ట్ ఐపీఓ. రిజల్ట్స్ వచ్చినాయండి, లాస్ తగ్గించుకున్నారు కానీ అంతకంటే కూడా గొప్పగా ఏమీ లేదు. డ్యూపోలీ అయిపోతుంది ఆ బిజినెస్, ఎనీ ర్యాలీ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్పి అంటాను. వోడాఫోన్ లో ఎగ్జిట్ అయ్యి అంతకంటే కనుక ఇటు రిలయన్స్ లో కానీ లేకపోతే భారతీయలోనే ఉండొచ్చు, టెలికామ్ లో ఎక్స్పోజర్ కావాలండి. ఓకే, ఎస్బీ ఎక్స్పోర్ట్స్ మాత్రం స్లైట్లీ స్పెక్యులేటివ్ బెట్టే అవుతుంది. ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్, అది ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్. ఓకే, తర్వాత సులోచన రాజు అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 240లో ఉన్నాయట, ఇది ఏమీ పెరగడం లేదు, దీని నుంచి ఎల్ఎన్టీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. క్రాంతి గారు, కేఎన్ఆర్ నుంచి ఎల్ఎన్టీకి షిఫ్ట్ కావచ్చా? ఇట్స్ గుడ్ డెసిషన్, కానీ ఏంటంటే కేఎన్ఆర్ అనేది హైబిటా, ఎల్ఎన్టీ అనేది మోడరేట్ గా ఉంటుంది. సో ఆయన మళ్ళీ ఎల్ఎన్టీలోకి వచ్చిన తర్వాత కేఎన్ఆర్ మూవ్ అయితే మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాల్సింది. అందువల్ల ఎల్ఎన్టీకి అయితే నార్మల్ గా ఫ్రెష్ క్యాపిటల్ అయితే అలొకేట్ చేయమంటారు మిస్టర్ గారు. బోత్ ఆర్ డిఫరెంట్ డొమైన్స్ అనమాట. కేఎన్ఆర్ ఈజ్ డిఫరెంట్ డొమైన్, ఎల్ఎన్టీ ఈజ్ మచ్ లార్జర్ లార్జ్ క్యాప్ అనమాట. సో వెళ్ళమంటారా వద్దంటారా? నేనైతే వద్దంటాను వసంత్ గారు. మీరు ఎల్ఎన్టీ వద్దు, కేఎన్ఆర్ లోనే ఉండమంటున్నారు. ఓకే, ఆయన ఎందుకంటే కేఎన్ఆర్ లోకి వెళ్ళడానికి మెయిన్ ఉద్దేశం ఎల్ఎన్టీలోకి వెళ్ళాలనుకుంటే ముందే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కేఎన్ఆర్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఎల్ఎన్టీలోకి వెళ్తానా అని చూస్తున్నారు. సో రిస్క్ అనేది క్వైట్ నాచురల్ కదా, అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ నుంచి పెర్ఫార్మింగ్ స్టాక్ మారాలనుకుంటారు కదా. అంటే మీరైతే వద్దంటున్నారు, రైట్? ఇదైతే మిడ్ క్యాప్ స్టాక్, అది లార్జ్ క్యాప్ స్టాక్. మళ్ళీ మిడ్ క్యాప్ అవుట్ పెర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు వసంత్ గారు కేఎన్ఆర్ పెర్ఫార్మ్ చేయడానికి ఉంది. ఎలాంటి ఏంటంటే మోడరేట్ గా ఉంటుంది స్టాక్, బట్ లాంగ్ టర్మ్ లో ఇట్స్ ఎ గుడ్ స్టాక్. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ కంపెనీ గురించి అడుగుతున్నారు సురేష్ కుమార్. ఆయన 1614లో 320 షేర్లు కొన్నారు, ఇప్పుడు 1400లో 3 రూపాయలు అయిపోయింది. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా కుటుంబరావు గారు? కొంచెం అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ అండి, ఎందుకంటే చూసాం ఒకసారి పీక్ 1600 టచ్ అయిన తర్వాత అనమాట స్టాక్ అనమాట మైల్డ్ గా లోవర్ బాటమ్ లోవర్ టాప్ ఫామ్ చేస్తుంది కూడా అనమాట. కాబట్టి నేను అనుకోవటం మాత్రం మేబీ రిజల్ట్ తర్వాత ఈ ర్యాలీలో ఏదైతే కనుక స్టాక్ తిరిగి అటెంప్ట్ చేస్తే 1600 ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి చెప్తాను. వెంకటప్పయ్య బాపట్ల నుంచి, జేఎస్డబ్ల్యూ స్టీల్ 792 రూపాయల్లో ఉన్నాయి, కన్సైన్ ఎరోలాక్ 327లో ఉన్నాయి, జిహెచ్సిఎల్ కూడా 569లో ఉన్నాయి. హోల్డ్ ఆర్ సెల్? అన్ని గుడ్ స్టాక్స్ అండి, అండ్ బాగా పెర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఇన్ఫాక్ట్ కన్సైన్ ఎరోలాక్ కెన్ గో అప్ టు 450 అనమాట, ఎందుకంటే పెయింట్ కంపెనీస్ లో వన్ ఆఫ్ ద చీపర్ స్టాక్స్ అవైలబుల్, 23 PE దగ్గరే ఉందన్నమాట. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ మనం చూస్తున్నాం కన్సిస్టెంట్ పెర్ఫార్మర్, మళ్ళీ మెటల్ సైకిల్ కొంచెం అప్ సైకిల్ వస్తే కనుక స్టాక్ ఎక్కడి నుంచి కూడా ఈజీగా అనదర్ 200 to 220 rupees జంప్ రావచ్చు. రాజశేఖర్ అడుగుతున్నారు, జేపీ పవర్, ఈ షేర్లు క్యూ3 రిజల్ట్స్ బాగున్నాయట అందువల్ల కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ప్యూర్లీ లాటరీ బెట్ అండి, ఎందుకంటే ఆల్రెడీ చూసాం మనం జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనమాట రిజల్ట్ తర్వాత 1854 అనమాట న్యూ హై అనమాట టచ్ అవటం కూడా చూసాం. 5 రూపాయలు 6 రూపాయలు ఉండే స్టాక్ చాలా రోజుల నుంచి అనమాట అక్యుములేట్ చేసి ఆపరేటర్స్ ర్యాంప్ అప్ కూడా చేశారు. స్టాక్ ఇప్పుడు న్యూ హై దగ్గర నడుస్తుంది, ఈ హై దగ్గర కొనాలి అని అంటే మాత్రం ఇట్స్ అండ్ హైలీ రిస్కీ బెట్. ఓన్లీ కన్సోలేషన్ ఏంటంటే ఈ స్టాక్ లో అది 10 రూపీస్ పేడ్ అప్ అదొక్కటి అనమాట. కాబట్టి ఏమన్నా కొన్ని అసెట్స్ సేల్ చేసి డెట్ తగ్గించుకుని ఆర్ ఈక్విటీ రీస్ట్రక్చర్ చేసుకుంటే కనుక స్టాక్ కెన్ గో బై అనదర్ 10 to 12 rupees ఆన్ అప్ సైడ్. యా బై జేపీ పవర్, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ పవర్ స్టాక్స్ సీమ్ టు బి ఇన్ ఏ బుల్ మార్కెట్ అండి, పెద్ద బుల్ మార్కెట్లో ఉన్నాయి. ఎక్కడ కొనాలి ఏం కొనాలి అనేది కన్ఫ్యూజనే. హిమసింకా సయీద్ కొన్నారట 160 రూపాయల్లో,
మీనా గుడివాడ నుంచి అడుగుతున్నారు. రవీంద్ర గారు ఎలా ఉంది హిమసింగ్ కాసి టెక్నికల్ గా ఎలా ఉంది? థింక్ చార్ట్ అయితే సైడ్ వైస్ వచ్చిందండి. ఇప్పుడు స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ మార్చ్ లో 67 రూపీస్ ఉన్న స్టాక్ ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 187. సో కన్సల్టేషన్ జోన్ లో ఉందని చెప్పుకోవచ్చు. నా ఉద్దేశంలో 127 నుంచి మేబీ 195 వరకు కన్సల్టేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మంత్ లో కూడా 148 రావడం చూసాం. సో డిప్స్ లో అయితే కొనే ప్రయత్నం చేయొచ్చు. 134 ఎందుకంటే కన్స్ట్రక్షన్ భూమితో పాటు అనమాట, బ్యాక్ ఎండ్ అనమాట, ఇటు సిమెంట్ కంపెనీలు కానీ ప్లైవుడ్ కంపెనీలు కానీ ఎట్లా బాగా చేస్తాయో సెంచరీ కూడా అనమాట ఆ విధంగా బాగా చేస్తుంది. ఆల్రెడీ 52 వీక్ హై టచ్ అయింది లాస్ట్ వీక్ అని అనమాట, ఇప్పుడు క్లోజర్ టు దట్టే ట్రేడ్ అవుతాను. హోల్డ్ అంటానండి, స్టాక్ కెన్ డూ మచ్ బెటర్. ఎందుకంటే లాస్ట్ 2 quarters కూడా గుడ్ రిజల్ట్ ఇచ్చారు, ఈ క్వార్టర్ కూడా గుడ్ రిజల్ట్ వస్తుందని అంటున్నారు. అండ్ కొత్త ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది, ఇలా కొత్త యూనిట్ ది కమర్షియల్ ప్రొడక్షన్ అనమాట అరౌండ్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్. అందుకని హోల్డ్. ఓకే, దేర్ ఆర్ అట్లీస్ట్ ఇంకా కొన్ని 150-200 మెయిల్స్ నేను చదవనే ఉన్నాయి. కొన్నైనా పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.